పైకి వచ్చామన్నమాట. పైకి ఈరోజు నాగుల చవితి కదా, సో మేమందరం కూడా కొండకి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే కొండకు వెళ్తున్నాము, సో ఇది నేను ఒక వ్లాగ్ లాగా షూట్ చేసి షేర్ చేస్తాను, సో చూస్తూ ఉండండి. సో మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఈరోజు మీ ముందుకి వచ్చింది, మా ఊరి అందాలు పార్ట్ 2 అన్నమాట. ఇదేంటి అంటే నాగుల చవితి రోజు షూట్ చేసింది. సో నాగుల చవితి రోజు వీడియో మార్నింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఇది నాగుల చవితి రోజు ఈవినింగ్ అన్నమాట. ఆఫ్టర్నూన్ తర్వాత మేము ఈవినింగ్ 4 ఆ టైం అప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఏంటి అంటే కొండకి వెళ్ళేటప్పుడు బైక్ పైన కూడా వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. బట్ నడుచుకుని వెళ్ళాలి అంటే కొంచెం లేట్ అవుతుంది, చీకటి అయిపోతుంది, పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పని మేమైతే కారులో స్టార్ట్ అయ్యాము. మేము ఇంకా మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కారులో స్టార్ట్ అయ్యాము. సో కొండకి వెళ్ళే దారిలో అన్నమాట ఇదంతా, ఊరు లోపల నుంచి వెళ్ళాలి కొండకి వెళ్ళాలి అంటే ఆ దారిలో ఈ మొక్కలన్నీ ఉంటాయి అన్నమాట. చాలా గ్రీనిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చని మొక్కలు అన్నీ ఉంటాయి కదా, పొల్యూషన్ ఉండదు, ఇట్లా వెహికల్స్ అటు ఇటు తిరగటం అని అట్లా సౌండ్ పొల్యూషన్ ఉండదు, డస్ట్ పొల్యూషన్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ రూట్ కూడా ఏంటి అంటే ఈ మధ్యనే వేశారు, ఈ రోడ్ అయితే ఈ మధ్య వేశారు, ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు, ఓన్లీ నడుచుకునే వెళ్లాల్సి వచ్చేది. బట్ ఈ మధ్య ఏంటి అంటే అటువైపు కొన్ని ఊర్లు ఉన్నాయని ఇంకా కొండపైన కూడా ఉంటారనమాట కొంతమంది ఎస్టీ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పానని ఈ రూట్ వేశారు ఈ మధ్య. అంటే మంచిగా నీట్గా చేశారనమాట రోడ్ వేసి. సో ఇప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది వెళ్ళటం, కొండకు వెళ్ళటం అనేది. సో మేము కూడా ఇంకా కారులోనే స్టార్ట్ అయ్యాము. అమ్మ ఇంకా నాన్న ఇద్దరు ఏంటి అంటే బైక్ మీద వస్తున్నారు. ఇంకా మా ఊరు వాళ్ళు కొంతమంది ఆల్రెడీ నడుచుకొని వెళ్ళారు కొండకి, నేను అదంతా కూడా షూట్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేశాము కూడా మేము. అసలు ఎప్పుడూ మా చిన్నప్పుడు వెళ్ళాము కొండకి, అంటే పెళ్లి కాకముందు వెళ్ళేవాళ్ళం అన్నమాట ప్రతి నాగుల చవితికి. మళ్ళీ ఇదే వెళ్ళటం చాలా చాలా బాగుంటుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. సో ఫ్యామిలీ అందరం నడుచుకుంటూ వెళ్ళాము. ఆల్రెడీ అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను వాసు ఇంకా ఊరికే వెనకాల అలాగ ఫొటోస్ తీసుకుంటూ నెమ్మదిగా వస్తున్నామన్నమాట. సో ఇదంతా ఏంటి అంటే ఇంకొక రూట్ అన్నమాట, కొండకు వెళ్ళడానికి చాలా దారులు ఉంటాయి, ఇది ఇంకొక రూట్. ఇటువైపు నుంచి రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్ అంతా కూడా నేను షూట్ చేయగలిగాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే మాత్రం. పక్కనే కొంచెం వాటర్ అలా వెళ్తూ ఉంటుంది, చిన్న కాలువ లాగా ఉంటుంది అన్నమాట పక్కన, అందులో నుంచి వాటర్ కొంచెం నెమ్మదిగా అలా వెళ్తూ ఉంటుంది. ఈ పక్కన ఈ మొక్కలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడైతే వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే కొండకి మనం వెళ్ళాలి. వీడియోలో చూస్తుంటే దగ్గరగా అనిపిస్తుంది బట్ చాలా దూరమే నడవాలి. కొండ చూస్తే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు వ్లాగ్ చేసి షేర్ చేస్తాను మా ఊరి కొండ, మా ఊరి అందాలు, మా పల్లెటూరి అందాలు నేను మీకు చూపిస్తాను ఈరోజు. చాలా బాగుంటుంది. ఏదైనా కానీ టౌన్ లైఫ్ కంటే కూడా, సిటీ లైఫ్ కంటే కూడా విలేజ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సీనరీ అయితే కనిపిస్తుంది కదా, కొండలు ఫుల్గా, ఇవన్నీ పొలాలు అన్నమాట. ప్రతి నాగుల చవితికి ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా కొండకి వస్తూ ఉంటారు, పొలాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, మా పెళ్లి కాక ముందు కూడా మేము చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాము ఇట్లానే ఇక్కడికి. పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావటం కొండకి.
చూస్తున్నారు కదా, ఇదే కొండ చూస్తున్నారు కదా, అక్కడైతే కొండ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను వేళ్ళతో, అక్కడికే మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. ఆ కొండకే ప్రతి సంవత్సరం అక్కడికే వస్తూ ఉంటారు అందరూ. సో ఇప్పుడు కూడా మనం అక్కడికే వెళ్ళబోతున్నాము, రండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా చిన్న కాల్వ అయితే ఉంటుంది అని, ఇప్పుడు అదే కాల్వ మేము దాటాల్సి వచ్చింది. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు మేము దిగుతాం కదా ఇందులోకి, మీకే తెలుస్తుంది వాటర్ చిన్నపిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో అందుకోసం వాసు ఎత్తుకొని తీసుకెళ్ళి దాటిస్తున్నాడు అనమాట. ఇంకా నాన్న కూడా చిన్నోడిని అయితే తీసుకొని వెళ్ళి దాటిచ్చారు. ఆల్రెడీ ఇక్కడ కోతలు అయితే స్టార్ట్ అయ్యాయి, అంటే వరిచేలు ఉంటాయి కదా, సో అవి కోస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో వాళ్ళందరూ కూడా వరిచేలు కోస్తున్నారు. కోసిన తర్వాత అవి చేలు ఎండబెట్టి అది నూర్పు ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి, బట్ ఇప్పుడైతే మిషన్స్ వచ్చాయి కదా, సో అట్లా అనమాట. ధాన్యం అదంతా కూడా సెపరేట్ చేస్తారు, అదంతా వేరే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మాత్రం మేము ఈ గట్లు దాటడానికి చాలా టైం పట్టేసింది, అంటే అసలు తిన్నగా లేవు అనమాట, అడ్డదిడ్డంగా అట్లా ఉన్నాయి. ఇంకా పొలాల గట్లు అనేటప్పటికీ ఆ విధంగానే ఉంటాయి కదా, చాలా కష్టమైపోయింది అసలు పిల్లలతో నడవటం అనేది. ఇది వేరే రూట్ అనమాట, మాకు తెలియక ఇటువైపు వచ్చేసాము. ఇంకొక వైపు మాత్రం నీట్గా చాలా ఫ్లాట్గా ఉంది గట్లన్నీ కూడా, బట్ ఇటువైపు మాత్రం అట్లా లేవు. చాలా ఇబ్బంది పడ్డాము మేము పిల్లలతో రావటానికి. ఇప్పుడు నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఇవే అనమాట వరిచేలు, అంటే మనం తింటాం కదా రైస్, అది అనమాట. చాలామందికి తెలియదు, అందుకనే నేను వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఫైనల్లీ కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను కొండ ఎక్కటం దిగటం అంతా కూడా చూపిస్తాను. అదేంటి అంటే కొండ స్లోప్ లాగా ఉంటుంది, అది ఎక్కేటప్పటికి చాలా ఆయాసం వస్తుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎక్కేసారు కొండ, బట్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు బాగానే ఎక్కుతాం కానీ అంటే కాళ్ళు అవి లాగుతాయి, బట్ దిగేటప్పుడు ఏంటి అంటే చాలా కేర్ఫుల్గా దిగాలి, లేదు అంటే పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.
చెప్పాను కదా కొండ అని, ఇదే అన్నమాట. ఫైనల్లీ కొండ దగ్గరికి వచ్చేసాము. వెనకాల చూస్తున్నారు కదా అదంతా కొండ, పైకి ఎక్కి ఉన్నారు ఆల్రెడీ. మా చిన్నోడు కూడా వచ్చాడు మాతో కొండ పైకి, బట్ కార్తీ అయితే రాలేదు. ఎందుకంటే కార్తీకి ఫీవర్ అప్పటికి కొంచెం ఉంది, సో అందుకోసం కార్తీ రాలేదు, అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. మేమందరం వెళ్ళామన్నమాట కొండపైకి ఎక్కాము, అంటే పిల్లలమందరం వెళ్ళాము, పెద్దవాళ్ళందరూ కూడా కింద ఉండిపోయారు. సో మేమైతే కొండ పైకి ఎక్కాము, అంటే మొక్కలు కనిపిస్తున్నాయి కదా, సో అంతవరకు కూడా ఎక్కాము. ఇంకా మొక్కల దగ్గర నుంచి అటువైపు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అదంతా కూడా ఫుల్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, వెళ్ళటానికి వీలు ఉండదు. సో అందుకోసం మొక్కలు ఉన్నంత వరకు వెళ్ళాము. కొండ పైనుంచి వ్యూ చూస్తే చాలా చాలా బాగుంది లొకేషన్ అనేది, అంటే మొత్తం అంతా కూడా పచ్చగా పొలాలతోని మొక్కలతోని ఫుల్లుగా, అసలు చాలా బాగుంది, చాలా కామ్గా ఉంది అన్నమాట. కొండపైన మంచి గాలి, చల్లటి గాలి, ఇంకా అంతా చాలా చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. సో ఇక్కడ చూసారు కదా అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నమాట అమ్మలక్కల మీటింగ్, అంటే ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడే కదా మీటింగ్ ఇంకా స్టార్ట్ చేసేస్తారు. సో అలా ఇంకా మాటలకి అందరూ స్టార్ట్ చేసేసారు. సో ఈమె అన్నమాట మలతా వదిని, మా ఊరికి పేరు పడ్డ టైలర్ అన్నమాట మలతా వదిని, చూశారు కదా వీడియోలో తనే అన్నమాట. ఇంకా మేమైతే కొండపైకి ఎక్కడం స్టార్ట్ చేసాము. సో ఎక్కేటప్పుడు వీడియో ఇది, ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్లీ ఎవరెస్ట్ ఎక్కాం మేము, ఎవరెస్ట్ శిఖరం, మా ఊరు శిఖరం. ఇంకా కొంచెం నన్ను ఎక్కే ఓపిక మాకు లేదు, ఇంత ఎనర్జీ ఉంది కానీ ఆ ఫారెస్ట్ ఎక్కడ వెళ్ళిపోగలం. జాగ్రత్త. ఫైనల్లీ ఇక్కడ కొండ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. కొండ చివరికి అయితే ఎక్కలేమో అనుకున్నాం కానీ కొండ చివరికి వచ్చేసాము. లాస్ట్కి కొండ చివరి ఉన్నాము, ఇదే లాస్ట్ అనమాట. అదంతా పైన అన్ని మొక్కలే ఉంటాయి. సో ఫైనల్లీ ఎక్కేసాము, ఎక్కలేము అనుకున్నాము. చాలా ఆయాసం వచ్చేసింది, చూస్తూ ఉండండి. బాయ్స్ కూడా రాలేదు ఇంత పైకి, మేము ఇంత పైకి వచ్చాము చూసారు కదా. సో ఇక్కడ నుంచి నేను కిందకైతే చూపిస్తాను. ఇదంతా ఎక్కి వచ్చామన్నమాట పైకి. కొండ నుంచి కిందకి దిగేటప్పుడు సో చూసారు కదా కొండ పైనుంచి వ్యూ అంతా కూడా చూపించాను. సో ఎక్కిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా కూర్చొని ఇంకా దిగేసామన్నమాట. ఎందుకంటే 4కి కదా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు ఏంటి అంటే వింటర్ కాబట్టి 5 అయ్యేటప్పటికీ కొంచెం చీకటి అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, పాములు అవన్నీ ఉంటాయని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నెమ్మదిగా అలా నడుచుకుంటూ మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత వాసు కార్ తీసుకొచ్చాడు అక్కడికి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట.
వీడియోలో అయితే వెనకాల అరుస్తుంది కదా టప్ 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 అని. అతను మా పిన్ని అనమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఫుల్ జోక్స్ వేస్తూ ఉంటారనమాట, ఫుల్ నవ్వుకోవచ్చు అసలు. సో ఇక్కడ ఇంకొక కాలువ కూడా వచ్చింది. ఇదేంటి అంటే ఇందాక వెళ్ళింది ఒక రూట్, ఇది ఒక రూట్ అనమాట. ఇందాక మనం దాటాం కదా ఒక కాలువ, అదే అనమాట ఇది. ఇది వేరే రూట్. అమ్మా ఎంత చల్లగున్నాయో. చేపలేముండవుదా చాలు చాలు దా. అయిపోయింది, ఇంకా కొండకి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము వాసు కోసం, కార్ తీసుకొస్తాడు అని చెప్పాను కదా, అది ఒక రూట్ ఇది ఒక రూట్ అని. సో అక్కడ కార్ పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి వాసు తీసుకురావాలి కార్ ఇక్కడికి, అందుకని ముందే వెళ్ళిపోయాడు వాసు. సో కార్ తెచ్చిన తర్వాత ఇంకా కార్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అంటే దీపావళికి క్రాకర్స్ అయితే వెలిగిస్తారు కదా, సో అదే విధంగా నాగుల చవితికి కూడా క్రాకర్స్ కాలుస్తారనమాట. సో అందుకోసం దీపావళికి తెచ్చినటువంటి క్రాకర్స్లో కొన్ని ఉంచి నాగుల చవితి రోజు కాల్చాము. ఆ రోజు ఎంతో ఎంజాయ్ చేస్తూ డే అనేది గడిచింది. ఇయర్ అంతా కూడా పండగలన్నీ కూడా ఇదే విధంగా గడిచాయి. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్యామిలీ అందరితో, చాలా చాలా బాగున్నాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకి వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.